మంచిర్యాల జిల్లా కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుక పూజలు భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దంపతులు, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ గొల్ల హిమబిందు దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రంథాలయ చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయం చేరుకున్న వారికి వేరువేరుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి పండితులు ప్రత్యేక పూజలు చేయించి ప్రసాదాలను అందజేశారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన బెల్లంపల్లి బుగ్గ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఉదయం 5:30 గంటలకే స్వామివారిని దర్శించుకొని మరి అభిషేకం చేసి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి అనేక మంది వేలాది మంది భక్తులు మరి ఈ బుగ్గ రాజరాజేశ్వరి టెంపుల్కు వచ్చి ఆ శివుని యొక్క దర్శనం కోసం వేచి చూస్తారు. కాబట్టి వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థం మరి ఈరోజు మరి మేము జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మరి ఇక్కడ వాళ్ళందరికీ కూడా మరి భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకొని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలామంది భక్తులు ఇప్పటికే అన్నదానాన్ని మరి స్వీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తున్న ఈ నియోజకవర్గం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఎల్లవేళ మరి మరి సుఖశాంతులతో చూడాలని చెప్పి ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తున్నా. నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా చల్లగా దీవించాలని, ముఖ్యంగా మా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ మరి సుఖశాంతులతో దీవించాలని, అట్లాగే అందరి అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు నిండుగా మరి ఆశీర్వదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఆ మేము ఆ భగవంతుడిని కోరుకున్న ముఖ్య విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంలో ఈ భారతదేశానికి నాయకత్వం వహించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో మరి పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రజలను అణచివేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పి మరి ఈ దేశాన్ని నాశనం చేస్తున్న సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఏ విధంగానైతే సంక్షేమ పథకాలు పేదలకు అందజేస్తున్నారో, పేద ప్రజలంతా సంతోషంగా ఉన్నారో, దేశంలో ఉన్న పేదలకు కూడా సాయం అందించాలని ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో మరి వారికి ఆయురోగ్యాలు ఇచ్చి మరి మా అందరి ప్రజలందరి శక్తిని వారికి కూడగట్టి వారు ఇంకా ముందుకు పోయేలాగా తప్పకుండా విజయం సాధించేలాగా భగవంతుడు తప్పకుండా దీవించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. అట్లాగే మరి ఈ పండుగ రోజు మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.